ఎట్టకేలకు రామ్ చరణ్ ఉపాసనాథ్ దంపతులు తల్లిదండ్రులు అయ్యారు. ఈ నెల 20వ తేదీన 12 బిడ్డకు జన్మనిచ్చిన ఉపాసన ఈ రోజు ఆ పాపకు చాలా గ్రాండ్ గా బాలశాల జరపబోతున్నారు. ఇక ఈ కార్యక్రమానికి సినీ ఇండస్ట్రీ నుంచి అలాగే వ్యాపార రంగాలకు సంబంధించిన అధినేతలు ముఖ్య అతిథులుగా హాజరవుతున్నట్లు సమాచారం. ఇకపోతే మెగా కాంపౌండ్ లో సంబరాలు ఇప్పుడు మిన్నంటుతున్నాయి. మెగా ప్రిన్సెస్ రాకతో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఉపాసన దంపతులు హాస్పిటల్ నుంచి బయటకు వస్తుండగా అభిమానులు పూలవశం కురిపించి తమ ఆనందాన్ని వెల్లడించారు. ఇక ఈ నేపథ్యంలోనే మెగా ప్రిన్సెస్ ను ఎప్పుడు చూసామా, తనకి ఏ పేరు పెడతారు, పాప ఎవరి పోలిక ఉంది అంటూ ఇలా రకరకాలుగా అభిమానులు తెలుసుకోవడానికి తెగ ఆసక్తి చూపిస్తున్నారు. ఇకపోతే ఆల్రెడీ ఒక పేరు అనుకుంటున్నట్లు మొన్నే ప్రెస్ మీట్ లో రామ్ చరణ్ వెల్లడించిన విషయం మనకు తెలిసింది. ఇక ఆ పేరునే పాప బాలశాల రోజు తానే అందరికీ తెలియజేస్తాను అని కూడా రామ్ చరణ్ చెప్పుకొచ్చారు. ఇక ఈ రోజు ఆ తరుణం రానే వచ్చింది. మెగా ప్రిన్సెస్ బాలశాల వేడుక ఈ రోజు చాలా ఘనంగా జరగబోతున్న నేపథ్యంలో ఈ కార్యక్రమం ఎక్కడ జరగబోతుంది, ఎవరు రాబోతున్నారు అన్నది సర్ప్రైజ్ గానే పెట్టారు. ఇదిలా ఉండగా ఈ బాలశాల వేడుక కోసం ఇండియన్ కుబేరుడుగా గుర్తింపు తెచ్చుకున్న ముఖేష్ అంబానీ దంపతులు రాబోతున్నారట. అంతేకాదు పాప కోసం ఒక బంగారు ఉయ్యాలను వారు బహుమతిగా ఇవ్వబోతున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఈ విషయం నెట్టింట చాలా హాట్ టాపిక్ గా మారింది. ఇకపోతే తన మనవరాలు మంచి గడియాల్లో పుట్టిందని, జాతకం కూడా అద్భుతంగా ఉంది అంటూ చిరంజీవి అందరికీ తెలియజేశారు. ఇక ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.